हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स अंदर एला उन्नारू? नेनैते चाला बागुन्नानु, अलागे मीरु कूडा बागुन्नारु अनुकुंटुन्नानु। फ्रेंड्स ई रोज टापिक वच्चेसी हेयर गुरिंची। हेयर चाला सॉफ्ट गा पोडवगा उंडाली अनुकुंटे ई रोज नेनु ओक मंची ट्रिक मीकु चेप्पबोतुन्नानु। అదేంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఒకవేళ మన ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈరోజు సీక్రెట్ ఏంటంటే హెయిర్ చాలా పొడవుగా ఉండడానికి రైస్ వాటర్. ఈ రైస్ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. దీన్ని నేను ఫస్ట్ అప్లై చేసుకొని చూపిస్తాను. ఈ రైస్ వాటర్ చాలా మంచి రిజల్ట్ చూపిస్తుంది, చాలా మంచిగా ఉపయోగపడుతుంది. దీన్ని నేను ప్రిపేర్ చేసుకున్న తర్వాత 24 అవర్స్ ఉంచుకొని అప్పుడు దీన్ని నేను హెయిర్కి పెడుతున్నాను. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది హెయిర్ గ్రోత్కి. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక స్ప్రే బాటిల్లో నేను దీన్ని వేసుకుంటాను. ఇలా ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని ఇలా స్ప్రే చేసుకోండి. చూడండి హెయిర్ అనేది చాలా లాంగ్గా చాలా సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే ఈ సీక్రెట్ మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా హెయిర్ మొత్తం స్ప్రే చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది స్మెల్ అనేది ఏమీ ఉండదు, చాలా బాగుంటుంది. మీ దగ్గర ఇలా స్ప్రే బాటిల్ కానీ అవైలబుల్ లేకపోతే ఒక గిన్నెలో వేసుకొని మొత్తం తలంతా ఇలా ముంచుకొని రాసుకున్నా పర్వాలేదు. ఇలా హెయిర్ మొత్తం నీట్గా చేసేసుకోండి ఫ్రెండ్స్. హెయిర్ అనేది చాలా పొడవుగా ఎదుగుతుంది, బ్లాక్గా ఉంటుంది. అంతేకాకుండా హెయిర్ ఎక్కువగా ఊడదు, హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది వీక్లీ 1 టైం యూజ్ చేయడం వల్ల 1 మంత్లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇలా మొత్తం స్ప్రే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇలా హెయిర్ మీకు సాఫ్ట్గా పొడవుగా ఉండాలనుకుంటే మాత్రం ఇది చాలా మంచి యూజ్ ఉంటుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. మొత్తం హెయిర్ మొత్తం నీట్గా అప్లై చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, హెయిర్ అనేది ఇంత పొడవుగా ఇంత లాంగ్గా ఉండాలనుకుంటే ఈ టిప్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. 1 వీక్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ రైస్ వాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఫస్ట్ నేను ఒక చిన్న గ్లాస్తో కొంచెం బియ్యం తీసుకుంటున్నాను, తీసుకొని గిన్నెలో వేసుకుంటున్నాను. చూడండి ఇట్లా కొంచెం వాటర్ అన్నది వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని వీటిని బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. చూడండి వీటిని బాగా కడుక్కోవాలి ఈ వాటర్ని. వాటర్ అనేది ఇలా ఉంటుంది కదా, బాగా రఫ్ చేసి కడుక్కోవడం వల్ల వీటిలో ఉన్న విటమిన్స్ అవి కూడా వాటర్లోకి వచ్చేస్తాయి. దానివల్ల హెయిర్ అనేది చాలా బాగుంటుంది, చాలా మంచి రిజల్ట్ కూడా ఇస్తుంది ఈ వాటర్ అనేది. వీటిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా ఈ వాటర్లోకి వచ్చేయడం వల్ల మన హెయిర్కి అప్లై చేస్తాం కాబట్టి హెయిర్లోకి ప్రోటీన్స్ అన్నీ కూడా వెళ్తాయి. ఫ్రెండ్స్ ఈ వాటర్ని మొత్తాన్ని ఒక పాట్ తీసుకొని ఆ పాట్లో ఈ వాటర్ని వేస్తున్నాను. రైస్ వాటర్ని నేను ఒక పాట్లో వేసుకున్నాను. పాట్లో వేసే రైస్ వాటర్ని నేను మరిగిస్తాను. దీన్ని ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టాను, స్టవ్ వెలిగించి మరిగిస్తాను.
फ्रेंड्स నేను ఇది ఒక ఆరెంజ్ ని తీసుకుంటున్నాను ఒక ఆరెంజ్ వీట్లో ఆరెంజ్ పీల్స్ అనేది వేస్తాను ఆరెంజ్ పీల్స్ లో సిట్రస్ యాసిడ్ ఉంటది కాబట్టి హెయిర్ అనేది గ్రో చాలా బాగుంటుంది చాలా మంచి రిజల్ట్ ని ఇస్తుంది నేను ఆరెంజ్ పీల్స్ ని వేస్తున్నాను నేను కుండల మరిగించుకుంటున్నాను మీరు కుండకని మీ దగ్గర అవైలబుల్ లేకపోతే ఒక స్టీల్ గిన్నెలో అయినా మరిగించుకోవచ్చు ఏదైనా పర్వాలేదు ఒక 5 మినిట్స్ లో మరిగిపోతుంది ఫ్రెండ్స్ ఇది జుట్టుని చాలా సాఫ్ట్ గా అంటే కొంతమంది కర్లీ హెయిర్ అనేది ఉంటుంది ఆ హెయిర్ ని కూడా సాఫ్ట్ గా చేస్తుంది అంతే కాకుండా హెయిర్ అనేది చాలా ఒత్తుగా చాలా పొడవుగా ఎదగడానికి బాగా ఉపయోగపడుతుంది చూడండి ఈ విధంగా మరిగిపోతుంది మనం అన్నం వేస్తే ఎలా అయితే మరిగించుకుంటామో ఇది కూడా అలా మరుగుతుంది ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో వేసేసుకోండి ఫ్రెండ్స్ నేను పాట్ లోంచి ఒక గిన్నెలోకి రైస్ వాటర్ ని తీసేసుకున్నాను ఈ రైస్ వాటర్ చల్లారిన తర్వాత ఇటువంటి ఒక మగ్ ని తీసుకొని ఈ మగ్ లో వేసేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ మగ్ లో వేసి కప్ పెట్టేసుకోండి కప్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక 24 అవర్స్ పక్కన పెట్టేసుకోండి 24 అవర్స్ తర్వాత దీన్ని యూస్ చేయాలి అలా యూస్ చేయడం వల్ల రిజల్ట్ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది రిజల్ట్ ఏంటో నేను మీకు యూస్ చేసిన తర్వాత మీకే చూపిస్తాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రిజల్ట్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది రైస్ వాటర్ అనేది చాలా మంచి యూస్ అనేది ఉంటుంది దీని గనుక తలకి అప్లై చేసుకుంటే ఎంత యూస్ ఉంటుందంటే హెయిర్ అనేది చాలా బాగుంటుంది అంతేకాకుండా పొడవుగా ఉంటుంది చిక్కులు చిక్కులుగా ఏముండదు సాఫ్ట్ హెయిర్ అయిపోతుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యూటీ టిప్ తో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్.